లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు ఆ రేవంత్ రెడ్డి గారి ఫ్రెండ్ సాలయ్య మన దగ్గర ఉన్నారు సో ఏ విధంగా ఉండేది చిన్నప్పటి నుంచి తనకి రాజకీయ లక్షణాలు ఎక్కువ ఉన్నాయా లేకుంటే ఎలా ఉండేవాడు ఆ ప్రజల్ని అప్పటి నుంచి ఏ విధంగా చూసుకునేవాడు ఇవన్నీ తెలుసుకోవడానికి మన దగ్గర సాలయ్య గారు ఉన్నారు వారి మాటలు అడిగి ఆ మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంకు నమస్తే నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఇప్పుడు సార్ అంటే కొండారెడ్డి పెళ్ళికి ఒక పండుగ కాదు ఒక దేవుడు వచ్చినట్టు ఉండేది కొండారెడ్డి పెళ్లి కానీ సార్ వచ్చిండానంటే జనాలు తరలి రావాలి ఇక్కడ ఇక్కడికి దసరాకు వచ్చినా నువ్వు ఎప్పుడు ఉట్ేపుడు వచ్చినా ఏమొచ్చినా సార్ సార్ అటువంటి ఫాల్స్ సార్ అనగా చిన్నప్పుడు కూడా ఆయన ఎంబటి ఒక యూత్ చిన్నప్పటి నుంచే యూత్ మెయింటైనా యూత్ మెయింటెనెన్స్ చేసేది అప్పటికే ఈడు వాడు వాడు మనోడు పెద్దోళ్ళు ఏమంటే ఎక్కువ ఉండపోయేది ఏమైనా కానీ చిన్న జాతినే పట్టించుకుని ఉండేది బాగా అప్పటి నుంచి అయినా సార్ అదే అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం రేవంత్ రెడ్డి గారికి సార్కు అప్పటి నుంచి మేము సెవెంత్ నుంచి అప్పటికెళ్ళి ఇప్పటి వరకు ఇంకే సీఎం అయినాక మేము కలవలేదు కలుస్తాం అది కూడా దగ్గరలో ఉంది కలుస్తాం సార్ని కలవడనేది వెళ్ళలేదు నువ్వు లక్షల మంది ఉన్నా నా ముఖం అవపడనుకో సాలయ రా అంటాడు అంతే అటువంటిది మాకు ఉంది నమ్మకం చేస్తాడు సార్ చారు మీద చాలా నమ్మకం చారు పుట్టుకము పులిలాగా పుట్టిండు అంతేగాని మామూలుగా పుట్టలేదు ఏడు మంది పుట్టిరు ఏడు మంది ఏడు మంది పులులే వాళ్ళు ఈ ఊళ్ళు ఎంత ఎత్తి పొడిచినా కానీ ఏమనకపోయేది అమ్మ ఒకటే అనేది అరే నా కొడుకు పుట్టిండు కానీ ఒకరోజు ఢిల్లీకి రాజు అవుతాడు రా నా కొడుకు వ్యవసాయం చేసి బతుకేటోడు కాడు ఢిల్లీకి రాజాయ్యే వస్తాడు కానీ మామూలుగా అయితే మీలాగా నాగలిదు బతుకేటోడు కాడని వాళ్ళ అమ్మ ఎప్పుడు ఇన్నిసార్లు పాటికి పచ్చాలనేది ఎట్లో ఆమె నోటికొచ్చింది ఆయన అయ్యిండు అందరం కూడా హ్యాపీగా ఉన్నాం ఆయన వల్ల మాకేం నష్టం లేదు చాలా చింతమ్మడక కంటే అభివృద్ధి మా కొండారెడ్డి పెళ్ళి అవుతుంది చేస్తాడు కాదని జోలి లేదు అంటే వాళ్ళ ఫ్యామిలీ ఏ విధంగా ఉండేది రేవంత్ రెడ్డి వాళ్ళ మదర్ కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ మీతో ఏ విధంగా ఉండేది వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉండేది కలిసి మాకు కలిసి మాకు సాకలంగా ఎగతాలు చేయకపోయేది అంటే వాళ్ళకు చాలా అతి ప్రేమ అంటే ఒక ఇంటి ఆడపిల్లలతో సహానం చూసుకొని అట్లా ఉంచుకునేది సగం రొట్టి ఉన్నా కానీ అమ్మ ఇంటికి వస్తే ఆ సగంలో సగం చించి పెట్టింది కానీ లేదని కూడా ఇంటికి చూడలేదు అటు ఒకటి తల్లి అందుకే వాళ్ళకి అది వచ్చింది దాన్ని బట్టి అది ఓన్ జడిపిటీసీ వేసి కూడా జడిపిటీసీ అంటే మామూలు అతను మీ నేయలేదు రబ్బాని అంటే ఒక టైగర్ ఓకే మిడ్జిల్లా అంటే ఒక టైగర్ కాంగ్రెస్ అప్పుడు ఆయన అట ఉంటాయని డీ కొని ఆయననే ఒడగొట్టిచ్చుండు అవును ఇండిపెండెంట్గా గెలిచిండు అట ఉండాలని ఓడగొట్టిండు అప్పటి నుంచి సారు ఏంది అనేది చూపించిండు చంద్రబాబు నాయుడు తనకి పోయినాక లాస్ట్కి పోయినాక కొడంగల్లా కొడంగల్లా కూడా మామూలు అతను కాదు ఆయన ఓడగొట్టింది ఆయన ఒక పెద్ద టైగరే అనుకో గురునాథ్ రెడ్డి సార్ అంటే ఆయన కూడా చాలా పెద్ద మనిషి ఆయననే ఓడిచ్చిండంటే మామూలు మనిషి కాడు మాకు సార్ వస్తుంది మాకు చాలా సంతోషం సంక్రాంతి కంటే అతిపెద్ద సంబరాలు చేస్తున్నాం మేము ఇప్పుడు మా ఊళ్ళో ఆడి ముసలి ముతుక పత్తి ఒక సబ్బన్న వరుగ మొత్తం కూడా సారంటే జై జైలు కొడుతురు ఉంటారు ఎగతాలు చేసేవాళ్ళు కూడా ఆడో ఇడో కూడా ఊళ్ళో అన్నప్పుడు ఉంటారు కాదు కామనే అది ఆటో కూడా సార్ దగ్గరికి రావాల్సిందే తప్పితే వేరేది ఏం లేదు చాలా సంతోషంగా ఉంది మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని కూడా ఇప్పుడు ఏడో తరగతి చదువుతున్నప్పటి నుంచి మీరు అతనితో కలిసి ఉన్నారు సో ఎలా ఉండేవాడు అప్పుడు ఏదైనా లొల్లిలు కానీ కొట్లాటలు కానీ కొట్లాటలు కాదు చిన్నోని పెద్దోడు కొట్టినంటే ఆశపోయేది వాడిని భర్త మట్టిచ్చి పెట్టేది తొక్కి నారదీస్ అనేది ఆయన పుట్టుకలనే వచ్చింది ఇప్పుడు కాదు తొక్కి నారదీస్ అని కేసీఆర్ నేలెక్కలు అన్నడో ఇతల కూడా స్టూడెంట్స్ కూడా అనేది వాడు చిన్నోడని కొడుతున్నారా మేము బయలు ఈత కొట్ట పోతుంటే ఎవరి పెద్దోడు వచ్చి మమ్మల్ని ముంచుండి అనుకో మాది ఒకటే బ్యాచ్ ఇద్దరుది అగర్ జర పెద్దోడు వచ్చి ముంచున్నా అంటే వాళ్ళని ఇడవకపోయేది అప్పటికైనా అటువంటి సాహసమైన మనిషిని మేము ఎక్కడ కూడా చూడలేదు నువ్వు అప్పుడు అప్పట్లో చింత బిల్లు ఆడేది ఆదివారం నాడు వచ్చిందంటే బిల్లకి నేను గెల్లుదండ చూడు ఆట ఆడితే ఇంక ఎవడు దట్టుకోపోయేది ఆటకు అంత బాగా ఆడేది ఆయనకి ఇష్టమైన గేమ్ గిల్లుదండ గోటీలు ఆడేది ఒకటి బాయిలా దొరికించుకునే అట నీళ్ళల్లో మునిగి వెళ్ళిపోయేది ఒక పులి మాదిరి ఎక్కిపోయే దరి పొడతానే అట్లే అటువంటి సాహసం ఉన్న మనిషి మా ఊళ్ళో పుట్టలేదు పుట్టడు కూడా అనుకుంటాను సో ఆయనతో మీరు గడిపిన క్షణాలు గుర్తు చేసుకోవాలంటే ఏది గుర్తు చేసుకుంటే రెక్వే రేవంత్ రెడ్డి పేరు చెప్పగానే అది గుర్తుకొచ్చేది ఒకటి వస్తుంది ఏమొస్తుంది అంటే మేము ఇద్దరం కూడా ఈత కొట్టనికే పోతున్నాం పోతుంటే ఒక పోషమ్మ గుడి విన పెద్ద పోషమ్మ గుడి కూడా ఒక పెద్ద చింత చెట్టు ఉండేది ఆ చింత చెట్టు విన పెద్ద భోజలు వెంకట పసులు వీకత్త భోజనం వచ్చేది పెద్ద పెద్ద పిట్టలు ఆ పిట్టలు వస్తుంటే మేము సార్లు నేను కొడతా గుండ్లు పెట్టా అంటే నేను గుండ్లు తీసుకొచ్చి ఇచ్చేది సార్కు అప్పటికైనా కానీ చాలా యాక్టివ్గా ఉండేది మనిషి ఇంత ఇతరులు అవరాలు చేసుకొని రాయి కొట్టుకోవడం వల్ల ఇంకా మా ఊళ్ళు ఇవ్వలేరు తిరుపతి రెండు తర్వాత ఇంకా ఆయననే కొట్టాలి రాయి కొట్టాలంటే చక్కగా చూసి కొడితే గురి కొడితే సక్క దానికి తగలాలే అంతే అట్లా కొడుతుంటే ఒక అతడు అక్కడ నుంచి పసలు కొట్టుకొని వస్తుండు గుల్లాయిన లింగమే అని పసలు కొట్టుకొని వస్తుంటే మేము గుళ్ళేస్తుంటే అక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి వచ్చి లేచి చూసిండు ఒక చెట్టు ఇటు ఇటువైపు తగిలింది ఎటు అతని నాలుగు పనులు ఇరిగిపోయాయి మేమిద్దరం గాయ పరారుగా అంతే అప్పటి నుంచి అదే అంటే నాకు సార్ అన్నకు వస్తుంటది ఎక్కువ అటువంటివి చేసేది బాగా సరే మీరు అన్ని క్షణాలు గడిపారు ఇంత మంచి అనుభూతులు మీ మధ్యలో ఉన్నాయి ఇప్పుడు ఒక రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయ్యిండు అంటే కొన్ని తెలంగాణ రాష్ట్రానికే ముఖ్యమంత్రి ఎట్లా అనిపిస్తుంది మీకు ఎందుకంటే మనతో తిరిగిన వ్యక్తి మన పక్కన ఉన్న వ్యక్తి ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని పాలిస్తున్నా అని చెప్పి అంటే ఎలా అనిపిస్తుంది మీకు అనిపిస్తుంది అంటే చాలా సంతోషం మాకు సంతోషం అంటే చెప్పరాని సంతోషం అటౌట్ అందరికీ ఆ రాత రాదు కదా అందరికి ఆ రాత రావాలంటే అందరు ముఖ్యమంత్రులు అవుతారు వస్తూ కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు సార్ కంటే పెద్దోళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళు అయినరా కాలేదు చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని లేపి నిలబెట్టి దాన్ని ఒక ఒక అగ్గి పరదలాగా తయారు చేసుకొని తీసుకొచ్చింది సారు సారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అది ఏడపడి ఉండేదో ఎక్కడ పోయేదో ఏమో అర్థమే కాకుండా ఉండేది సార్కి సంబంధించి రేవంత్ రెడ్డి గారిది కూడా లవ్ మ్యారేజ్ సో అప్పుడు మీతో తెలుసు మనం అలాంటి చెప్పొద్దు మనం వద్దు కూడా చాలా పెద్ద వాళ్ళు మనం అలాంటివి చెప్పొద్దు అప్పటికి సారు స్థాయి ఎదిగిపోయింది మనం అప్పుడు పోయినా కానీ ప్రెస్ కాడికి పోయేది కలిసేది వచ్చేది అంతే మేము బరకత్పూర్లో ప్రెస్ ప్రెస్ ఉన్నప్పుడు సారు మమ్మల్ని కలిసిందంటే సారు ఏంది ఒకటి ఊరళ్ళు పోయిందంటే జేబులో చేయి పెట్టిస్తే అని ఎన్ని చేతికి వస్తే అని ఇచ్చినోడే కానీ ఇవి ఏం చిచ్చుటోడు కాడు అంటే మీరు కూడా సారనే పిలుస్తారా సారనే పిలుస్తాను నేను ఇప్పటికీ అప్పుడు అప్పుడు సార్ అనేది ఇప్పుడు అప్పుడు పటేల్ అనేది ఇప్పుడు సార్ అంటారు నేను అంతే సో ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీ ఊరిని ఇప్పుడు రాష్ట్రం కాదు దేశం అంతా గుర్తుపడుతుంది ఇప్పుడు కొండారెడ్డి పల్లె అంటే మొత్తం ఇక రేవంత్ రెడ్డి వల్ల గుర్తుపడతారు ఎవరు గుర్తుపడేది రేవంత్ రెడ్డి వల్లనే దేశాన్ని మొత్తం గుర్తుపడతారు అంతే దేశం వల్ల అలా బిడ్డ పెళ్లికి కూడా రేవంత్ జైలుకి వెళ్ళడం జరిగింది సో అప్పుడు స్వయంగా వచ్చి వెళ్ళిపోయాడు జైలు నుంచి వచ్చి వెళ్ళిపోయాడు అలాంటి ఆ రోజులు కూడా చాలా బాగు కదా కలిసి సార్ని చంద్రబాబు నాయుడు స్పష్టంగా అక్కడికి వచ్చిండు ఆయన కూడా వచ్చిండు కాకపోతే ఆయనకు ఇంకా భద్రతతో వచ్చిండు ఎంగేజ్మెంట్ అయితే వెళ్ళిపోయింది కానీ పెళ్లికి అయితే అందరం స్వష్టంగా మళ్ళీ పోయినా మేము వీడికి వెళ్ళి అంతా చాలా మంది మేము బస్సులు పెట్టిండు పెళ్ళికి వెళ్ళిపోయినాం మేము చివరిగా రేవంత్ రెడ్డి గారికి మీరు చెప్పాలంటే ఇప్పుడు మన వీడియో చూస్తున్నట్టయితే మీరు ఏం చెప్తారు ఏంటిది రేవంత్ రెడ్డి గారికి మీ మనసులో ఏదైనా మాట చెప్పాలన్నది కూడా సంతోషంగా ఉన్నామని చెప్పి కూడా ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు మనం చాలా సంతోషంగా ఉన్నాం కేసీఆర్ చేసిన చింతమ్మడు కాకంటే కొండారెడ్డి పెళ్ళిని అంతకు డబుల్ చేయిస్తే మా సార్ చాలా సంతోషం మాకంతే ఉంటది చాలా హ్యాపీ ఆ హ్యాపీ అంటే అంతకంటే ఇంకేం చెప్పలేము కూడా ఇంకా ఫోన్ చేస్తు రా ఊర్ల నుంచి అరే మీ ఫోన్ చేస్తారా చేస్తారు వాళ్ళ మన పాటలు వాళ్ళు చేస్తారు అవతల పాటలు చేయరు కదా మన పాటలు అయితే కంపల్సరీ చేస్తారు మన పాటలు వాళ్ళు మీ కొండారెడ్డి పెళ్లి దేశం వల్ల మోగిపోతుంది అబ్బా మీకు సీఎం అయిన అంటారు సరే ఇప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కాబట్టి మళ్ళీ మీ అందరి దగ్గరకు వచ్చి టైం స్పెండ్ చేస్తాడు అనుకుంటున్నారా కంపల్సరీ వస్తాడు కంపల్సరీ దసరాకు వస్తాడు అందరు కలుస్తాడు ఊరళ్ళకు ఊరోళు అంటే చాలా పెద్ద ప్రేమ ఆయన ఊరళ్ళు ఊరళ్ళు అంటే పెద్ద ప్రేమ ఊరు రాజకీయం చేసేవాడు కాదు సారు ఎప్పుడు కూడా అలా ఫ్యామిలీ కూడా ఊరు రాజకీయం చేయరు ఊరు రాజకీయం పట్టించుకో కాదు వద్దు అవసరం లేదు వీళ్ళు మనం గలీజు అనేది వాళ్ళ సిద్ధాంతం ఊరు రాజకీయంలో ఎలక్షన్లు రావడం వచ్చి ఇక్కడ అక్కడైనా అని చెప్పే సిద్ధాంతాలు లేవు సారుల దిగతా ఎవరన్నా చేసుకొని ఎవడన్నా గెలుస్తాడు అంతే మనోడు ఉంటే దాన్ని సాయం చేద్దాం అంత తప్పితే వేరేది ఏమి ఉండదు అలా మొత్తానికి అయితే హ్యాపీ ఫీల్ అవుతుంది చాలా హ్యాపీగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆత్మ బలిదానాలపై నిర్మించుకున్న స్వరాష్ట్రం స్కాములు స్కీములు కబ్జాలు అవినీతి రాజకీయాలు కలమే అక్షర కళమై పోరాడుతాం కలగన్న తెలంగాణ కా తీర్చిదిద్దుకుందాం ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక